మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇయాల మహిళా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మన జగిత్యాల పట్టణంలో టీఎల్ఓ బిల్డింగ్ గౌరవనీయులు మాజీ మంత్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు నిర్మాణం చేసుకోవడం జరిగింది. కొన్ని ఏళ్ళ నుంచేలే అలా టీఎల్ఏ బిల్డింగ్ మిప్మ ఆఫీస్కి సంబంధించినటువంటి మహిళా విభాగాన్ని కొన్ని ఏళ్ళ నుంచేలే కొనసాగుతూ వస్తుంది. జగిత్యాల పట్టణం కానీ టీఎల్ఓ బిల్డింగ్ ఎవరైతే మీరు కాంట్రాక్ట్కో లేకపోతే లీజుకి ఇచ్చారు అది రద్దు చేయాలి. ఇమీడియట్లీ మహిళా సంస్థకు దానికి సంబంధించిన అంశానికి మీరు దాన్ని అప్పచెప్పాలి. అదేవిధంగా ఇలా జగిత్యాల బీసీ మహిళలకు సంబంధించినటువంటి చైర్పర్సన్ పదవి కూడా మహిళలను ఎంటర్ రిక్రూట్ చేయండి. ఇలా మీ పార్టీలో మహిళలు పోటీ చేసి గెలిచిరు కదా చాలా మంది బీసీలు దయచేసి ఆఫీస్ నిగరాలి గై ఆఖర్ ఏ హుకుమత్ ఐసా కర్రీ గై గవర్నమెంట్ ఏ కాంగ్రెస్ కౌర్ కాంగ్రెస్ గవర్నమెంట్ జబ్ తీ జబ్ ఆఫీస్ రఖే థే చైర్మన్ మేడం రఖే థే జబ్ ఆఫీస్ అబ్ ఏ హుకుమత్ ఐసా కై కరీ టిఆర్ఎస్ హుకుమత్ ఐసా కై కరీ అన్నే కో కైకు పరేషాన్ కర్ రహే ఔరతాం కో అబ్ ఏ ఔరతాం కహాన్ జాకే మీటింగ్ కర్నా హర్ జగా జబ్ కాంగ్రెస్ హుకుమత్ తీ జబ్ ముస్పా సహీ థీ అబ్ పూరీ గంగా మే మిల్ గై ఏ హుకుమత్ పూరీ కాంగ్రెస్ ఏ మీటింగ్ పూరీ గంగా మే మిల్ గై అబ్ కై కోసా కర్ రహే ఆప్ లోగా మున్సిపాలిటీ పూరీ గంగా మే మిలా దియే పూరీ कमिश्नर साहब आप ऐसा क्यों कर रहे हैं? क्या चाह रहे हैं आप लोग ऐसा क्या चाह रहे हैं? हाँ औरतों को कितनी तकलीफ हो रही प्रत्येक महिला मन आरपी मरी महिला संघाल नायक नायक नमस्कार चुपू జగిత్యాల పట్టణం లోపల ఉన్నటువంటి ఇందిరా క్రాంతి పథకం ఐకేపి సెంటర్ ఏదైతే రామటాక్స్ ముందు ఉన్నదో అది గత 15 సంవత్సరాల నుండి ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏదైతే టీఎల్ఎఫ్ కానీ
మహిళలు గాని ఏ సంఘం విషయంలోనైనా గాని కూడా దాంట్లో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునేది ప్రతి టిఎల్ఎఫ్ వాళ్ళు కానీ టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ వాళ్ళు కానీ ఆర్పి వాళ్ళు కానీ మహిళా సంఘాలు వాళ్ళు అనేది ఏదైతే కేటాయించబడ్డదో దాన్ని రద్దు చేసి దాన్నే కలెక్టరేట్లకు ఇచ్చి ఏదైతే ఐకేపీ సెంటర్ ఉందో మీరు అక్కడనే కొనసాగించాలని చెప్పి ప్రధాన విషయం కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వడానికి కొరకు అచ్చరం మహిళలందరికీ నమస్కారం చెప్తూ దయచేసి సంఘాల వాళ్ళందరూ ఈ విషయాన్ని గమనించి మేము చేస్తున్న పోరాటానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాను. గతంలో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు సామర్టాంకెస్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒకటి, తీర్థనే వాటర్ ట్యాంక్ దగ్గర ఒకటి, కొత్త బస్టాండ్లో మండల ఆఫీసు ముందట మూడు ప్రాంతాల కాడ మహిళా సమైక్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి భవనాలు నిర్మించడం జరిగింది. కానీ ఈరోజు ఆ మామటా ఇచ్చిన భవనాన్ని వేరే బాల సంరక్షణ సమితి వాళ్ళకు తీసుకొచ్చిందని మేడం గారికి తెలిసింది. వెంటనే కమిషనర్ గారు దాన్ని వెంటనే ఉపసంహరించుకొని మళ్ళీ మహిళా సమైక్య వారికి ఆ బిల్డింగ్ అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గత శతాబ్ది ఉత్సవాల పేరు మీద సుపరిపాలన అనే కార్యక్రమాలు చేసుకున్నాం. సుపరిపాలన ఇప్పుడు చూసి ఏర్పడుతుంది, ఆఫీసులు ఇవ్వలేడు. మేము చైర్మన్గా ఉన్నప్పుడు ఇంటికి మొదలు రిక్షా ప్రవేశపెట్టాము, లేబర్కి ఇబ్బంది అయినా ఇంటికి ఆటో ప్రవేశపెట్టడం, అప్పుడు డైలీ ఇంటికి ఆటో వచ్చేది, ఇవాళ నా ఇంటికి దినం తప్ప దినం ఆటో వస్తుంది. నా ఇంటికి మిషన్ భగీరథ నల్లబెట్టి 5 మాసాలు అవుతుంది, ఇప్పటికీ దిగు దిక్కులేవు. ఇది వీళ్ళ సుపరిపాలన, జవాబుదారీతనం లేదు. ఎవరైనా మాట్లాడితే దానికి సమాధానం ఎప్పటికూ ఉండడు. గత ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అవినీతి అవినీతి అని చెప్పారు. ఎక్కడ ఉంది ఇప్పుడు అవినీతి? అప్పుడే అవినీతి ఉండే, ఇప్పుడే అవినీతి ఉండే. అసలు నేను మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం ఎవడన్నా జయించాలా ఇల్లు కట్టినా ఒకటే చూపిస్తామని అడుగుతున్నాను. లక్షలకు లక్షలు దోచుకుంటూ ఇలా జయించాలా పట్టిన ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే చుక్క చూపిస్తున్న ప్రజలు. ఇప్పటికైనా కమిషనర్ గారు శ్రద్ధ వహించి మున్సిపల్లో టైం ఇవ్వాలి. ఆయన 4 శాఖలు ఉంటాయి, ఎక్కడ ఒకరు చేస్తాడు ఆయన ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ 4 రకాల ఇన్ఛార్జ్ ఇటువంటి ఇన్ఛార్జ్ పరిపాలన పోవాలి. పర్మనెంట్ కమిషనర్ రావాలి, పర్మనెంట్ చైర్మన్ కూడా రావాలి. ఇద్దరు కూడా పర్మనెంట్గా వచ్చి మహిళా చైర్మన్ ఎవరు ఉంటారు? ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీకి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. టిఎల్ఎఫ్ బిల్డింగ్ జగిత్యాల విద్యానగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఏదైతే ఉందో అది టిఎల్ఎఫ్ బిల్డింగ్. గత కొన్ని సంవత్సరాలుగా మహిళా సమాఖ్య మీటింగ్ అనేది జరుగుతుంది, దాన్ని ఈరోజు బాల రక్షక్ సదన్ అనే దానికి శాఖకి అప్పగించడం జరిగింది అన్నారు. కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే సమాఖ్య అధ్యక్షురాలు ఎవరైతే అరుణ గారు ఉన్నారో తనకి ఫోన్ చేస్తే వాళ్ళు తెలియదు, 4 నెలలు మాత్రమే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అన్నారు. టీఎంసీకి ఫోన్ చేస్తే తను కూడా మాకు తెలియదు 4 నెలలు మాత్రమే ఉంటారు, ఎక్కడ రూమ్ దొరకకపోతే ఇక్కడ ఉండమన్నారు, 4 నెలల్లో వెళ్ళిపోతాము అని చెప్పడం జరిగింది అని చెప్పారు. కౌన్సిలర్కి అయితే అసలే తెలియదు. అంటే ఇది ఎలా ఉంది అంటే కౌన్సిలర్లకు కానీ ఎవరికీ తెలియకుండా ఎలా ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి. టిఎల్ఎఫ్ బిల్డింగ్ అనేది మహిళలకు సంబంధించిన బిల్డింగ్, దాన్ని ఎవరికి అన్యాకాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏంటంటే టిఎల్ఎఫ్ బిల్డింగ్ టౌన్ లెవెల్ ఫెడరేషన్ వాళ్ళనేది 24వ తారీఖు ప్రతిసారి కూడా టౌన్ మొత్తం ఉన్న సమాఖ్య అధ్యక్షురాళ్ళు మరియు ఆర్పీలు, అంటే మన జగిత్యాల టౌన్లో 60 మంది ఆర్పీలు, 60 మంది అధ్యక్షురాళ్ళు, 120 మంది అక్కడ సమావేశం అవుతారు. వారందరికీ కూడా ఉంటుందని ఒక పెద్ద హాల్ లాగా ఉంది అది. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే సమాఖ్య మీటింగ్ చేసుకోలేని పరిస్థితిలో అధ్యక్షురాళ్ళు కానీ ఆర్పీలు కానీ ఉన్నారు. కానీ వాళ్ళు బయటపడాలి అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళను టీఆర్ఎస్ గవర్నమెంటే కానీ ఇక్కడ ఉన్న అధికారులే కానీ భయభ్రాంతులకు గురి చేసి ఏ విషయము చెప్పలేని పరిస్థితి. మొన్నటికి మొన్న ఈ ఇప్పుడు జూన్ 24వ తారీఖు కాకుండా మే 24వ తారీఖు టీఎల్ఎఫ్ బిల్డింగ్కు మహిళా సమాఖ్య వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇది లీజుకి ఇచ్చారు 4 సంవత్సరాలకు అని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏది పేపర్ చూపెట్టండి అంటే అప్పుడు వాళ్ళు సరే సైడ్కు కూర్చొని మాకు డిస్టర్బ్ కాకుండా మీరు సమావేశం ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగిందంట. అంటే వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళకే ఎలాంటి అవకాశం లేకుండా పోయింది ఈరోజు.
అంటే సమాఖ్య అధ్యక్షురాలు అరుణ కానివ్వండి, ఆర్పీకి టీఎల్ఎఫ్ ఆర్పీకి కానివ్వండి, సబిత కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక కమిషనర్ గారు చైర్మన్ గారు కలిసి ఒక బాలరక్షక సదన్కి ఇవ్వడం అనేది బాధాకరము. నిజంగా కూడా ఆ బాలరక్షక మీద మాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. ఎందుకంటే ఒక ఇప్పుడు కొత్తగా కలెక్టరేట్ కట్టుకున్నారు, దాంట్లో ఎన్నో రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ అనేది దానికి కేటాయించినట్టయితే బాగుండేది. ఎందుకంటే ఈ బాలరక్షక్ కూడా కావాల్సిందే. ఒక మన జిల్లా ఏర్పడ్డ తర్వాత కొత్తగా మొన్ననే కట్టుకున్న బిల్డింగ్లో ఒక రూమ్ ఇచ్చి అందులో ఉంచినట్టయితే ఈ మహిళలకు అందరికీ కూడా ఇబ్బంది కాని పరిస్థితి ఉంటుండే. కానీ అలా కాకుండా ఈ అక్కడ అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పడుతున్న సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు సమాఖ్యాలు ఉన్నాయి. అదేవిధంగా మేము చైర్మన్గా ఉన్నప్పుడు అందులో కుట్టు మిషన్ కానివ్వండి, అదేవిధంగా జూటు శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మిషన్లన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలియదు. సో ఆల్రెడీ సగం లేనే లేవంట, నిజంగా చూసుకుంటే లేవంట. కానీ ఇప్పుడు ఆ సగం కూడా లేని పరిస్థితి. అంటే ఒక జగిత్యాల మున్సిపాలిటీ అనేది కొంత మహిళలకి కుట్టు మిషన్ అనేది ఏర్పించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ శిక్షణ ఏర్పాటు చేయడానికి కూడా రూములు కానీ ఏది లేని పరిస్థితిలో ఈరోజు ఉంది. అంటే అది కమిషనర్ గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి దృష్టికి రాలేదు అన్నారు. నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మహిళలకు కొన్ని సంవత్సరాలుగా గడుస్తున్న దాన్ని కూడా దృష్టిలో లేదు అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఒక కౌన్సిలర్స్ అని కూడా కాల్ చేశాను నేను. నాకు తెలియదు. అధికార పార్టీ కౌన్సిలర్లకు కూడా తెలియకుండా అది ఇవ్వడం అనేది బాధాకరం. ఎందుకంటే ఏదన్నా ఒక మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళది ఎవరికైనా ఇచ్చిండ్రు అంటే కనీసం కౌన్సిల్ మీటింగ్ అయినా తీసుకోవాలి, కౌన్సిల్ తీర్మానం అయినా తీసుకోవాలి, లేకపోతే టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు టీఎల్ఎఫ్ ఆర్పీతో సిగ్నేచర్ అయినా తీసుకోవాలి. కానీ వాళ్ళిద్దరికీ కూడా తెలియకుండా మీరు పర్మనెంట్గా కాదు టెంపరీగా ఇచ్చాము అని చెప్పడం జరిగింది. కానీ టెంపరీయో 4 నెలలో 4 సంవత్సరాలో మాకు తెలియదు. కానీ త్వరలో అలాంటి ఏది జరగకుండా మహిళలకు ఇబ్బంది కాకుండా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ టౌన్ లెవెల్ ఫెడరేషన్ అనేది విద్యానగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉంది. అది చాలామంది మహిళలు అంటే 120 మందే కాకుండా ప్రతి నెల కూడా చాలామంది మహిళలు అక్కడికి వచ్చి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశాలకి అక్కడికి వస్తే వాళ్ళకు ప్రశాంతంగా ఎవరు ఉండరు కాబట్టి అక్కడికి వస్తున్నారు. అదే ఇప్పుడు ఆ సమావేశాలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో లేక కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకుంటే మహిళలందరూ అక్కడ రాలేదు. ఉన్నా ఇప్పుడే మహిళలు సమాఖ్యలో పాల్గొనడమే కానివ్వండి, మీటింగ్లో పాల్గొనడమే కానీ చేస్తున్నారు. అది కూడా చేయకుండా ఇప్పుడు ఇబ్బంది పడనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మేము మహిళా తరపు నుంచి అడుగుతున్నాము, మహిళల్ని ఇంకా ఇంట్లోనే కూర్చోబెట్టకుండా కనీసం బయటకు వస్తున్న ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వారందరినీ కూడా రాణించేటట్టు ఉండాలి. అదేవిధంగా కలెక్టరేట్ అనేది కొత్తగా కట్టింది కాబట్టి అక్కడ ఇవ్వండి బాలరక్షక కేంద్రానికి. అదేవిధంగా కమిషనర్ గారు అనేది 3 ఇన్ఛార్జీలు ఉన్నాయి, అదేంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ, అదేవిధంగా పీడీడిఆర్డి ఐసిడిఎస్, అదేవిధంగా యువజన క్రీడలు, దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కమిషనర్ అడిషనల్గా మున్సిపల్ కమిషనర్ ఇచ్చేసరికి ఆయన ఎక్కడ పనిచేస్తారు? అన్నీ పెద్ద పోస్టులు, అది ఏ ఒక్కరు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అదేవిధంగా కమిషనర్ అంటే మున్సిపల్కి సంబంధించి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు, ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి నల్ల రాలేదు, నీళ్లు రాలేదు, వాటర్ చెత్త తీసుకుపోతలేరు అని ఎన్నో సమస్యలు ఉంటాయి మున్సిపల్లో. అవన్నీ అటెండెన్స్ ఉన్న బాధ్యత కమిషనర్కి ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని ఇన్ఛార్జీలు ఉండేసరికి ఆయన ఏ ఒక వృత్తిని కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి వెంటనే కమిషనర్ గారిని ఇక్కడ ఇన్ఛార్జీని తీసేసి కమిషనర్కి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ టీఎల్ఎఫ్ బిల్డింగ్ ఏవైతే వేరే వాళ్ళకి అప్పై చెప్పారు అది వెంటనే తొలగించాలి. ఎందుకంటే మహిళల బాధ్యత ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న ఒక మహిళా చైర్పర్సన్ ఉండాల్సింది. కానీ ఇప్పుడు చూసుకుంటే జెంట్స్ ఉన్నారు, బీసీ మహిళకు ఉండాల్సిన చైర్మన్ పదవిలో ఓసీ జెంట్స్ కూర్చోవడం జరిగింది. నిజంగా మహిళలు ఉంటే మహిళల బాధ అనేది అర్థం చేసుకుంటుండే కావచ్చు. కానీ వీళ్ళకి తెలియని పరిస్థితులు, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు జెంట్స్కు అర్థం కాదు. కాబట్టి వాళ్ళను మహిళా చైర్పర్సన్కి ఇవ్వాలని త్వరలో కేటాయించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజలందరూ గమనించాలి. అది మహిళలకు కేటాయించిన
TLF building went up and went 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 ఏదైనా ఒకటి కౌన్సిల్ అంటే ఇంకోటి ఆ టీఎల్ఎఫ్ బిల్డింగ్ అనేది మున్సిపల్కి సంబంధించింది అది మెప్మా అనేది ఇంకోటి కాదు ఒక భాగం మున్సిపల్లో ఒక భాగం మాత్రమే మెప్మా మెప్మాకి సంబంధించింది అయినా మున్సిపల్కి సంబంధించింది కాబట్టి ఆ మెప్మాకి సంబంధించిన టీఎల్ఎఫ్ బిల్డింగ్ మహిళలది కాబట్టి ఇంకోటి ఏదైనా వచ్చినా కానీ గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఏదైనా కుటుంబిషన్ శిక్షణ శిబిరం నిర్వహించుకోవడానికి కానీ అది అనుకూలంగా ఉంది దాన్ని ఖచ్చితంగా మహిళ కేటాయించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటూ ఈరోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది వెను వెంటనే టీఎల్ఎఫ్ బిల్డింగ్ వాళ్ళ ద్వారా కేటాయించారు